ఈరోజు మనకు ఒక గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంజుల మేడం గారు మరి ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలు ఎలా ఉంటాయనే విషయంపై మనకి సబ్జెక్ట్ ని అందజేస్తారు. దానికన్నా ముందు ఒక 10 నిమిషాలు కొత్త వాళ్లతో మనం ఇంటరాక్ట్ అయ్యి సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ వాటర్ తాగాలి, ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేయాల. సుమ గారు, సునీత గారు, సంగీత మేడం, లక్ష్మాచారి గారు, నవనీత, రాము, శివకుమారి, శ్వేత, అందరు వీడియో ఆన్ చేయండి. సో ఓకే, సో మనం 3వ రోజుకి వచ్చాము. ఈరోజు ఎటువంటి మ్యూజిక్ లేకుండా మనం ధ్యానం చేయటం జరిగింది. సో కొంతమంది కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. నారాయణరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. వెల్నెస్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నారాయణ గారు. మేడం, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. ఏమండి? వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. ఓకే మేడం. నారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరే చేయాలనుకుంటా మేడం అన్మ్యూట్. ఓకే, శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శివ సార్. క్లాస్ ఇది ప్రీవియస్ బ్యాచ్ సెకండ్ లో మీరు అటెండ్ అయినట్టు ఉన్నారు, ఇదే ఫస్ట్ బ్యాచ్? లేదు బాస్, అటెండ్ అయ్యాను. సో డైరెక్ట్ గా మన ఫస్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఫస్ట్ అటెండ్ అయ్యాను. తర్వాత మధ్యలో 2 క్లాసులు మిస్ అయ్యాను. అగైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్. బట్ ఏంటంటే, నాకు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. నేను నాకు ఏంటంటే, కళ్ళు ముందు ధ్యానం చేసేటప్పుడు కొద్దిగా ఇంకా కంట్రోల్ రావడం లేదండి. అంటే లేనిపోతే కొద్దిగా ఆలోచించి వేరే వేరే వెళ్ళడం అనేది జరుగుతున్నాయన్నమాట. అదే నాకు మనసు నిలవడం లేదు సార్. యాక్చువల్లీ మార్కెటింగ్ ఫీల్డ్, సో ఎంతో ధ్యాన స్థితిలో మనం వచ్చేసి విద్యార్థి అనుకుంటున్నాం కానీ, నాకు ఎందుకు మరి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో వేరేగా మనసు నిలవడం లేదు. అది ఏంటి అనేది అర్థం కావట్లేదు. మేడం గారు తప్పని చెప్పండి గారు, నన్ను మీరు క్లాస్ అటెండ్ అవునట్టుంది. అది దానికోసం ఉంది. కానీ యాక్చువల్లీ చాలా బాగుందండి. ఎట్ అయిన తర్వాత మాత్రం విధాలుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే అన్ని కంట్రోల్లోకి వస్తాయి సార్. అదే అదే శివ గారు, నాకు ఆ టెక్నిక్స్ అంటే ఇంకా తెలియడం లేదు. యాక్చువల్ మార్కెట్ ఇప్పుడు బిజీ షెడ్యూల్ శివ గారు, నాది దాని మీద కొద్దిగా అవటం లేదు. బట్ ఎందుకంటే మీరు ఒక వెల్నెస్ కోచ్ కాబట్టి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, మీరు ప్రతి సెషన్ లో కూడా దీన్ని అందరికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తప్పకుండా తప్పకుండా శివ గారు. అందులో యాక్చువల్లీ ఫస్ట్ మీ క్లాస్ మధ్యలో ఇది గ్యాప్ వచ్చింది. ఫస్ట్ మహావతార్ దీని నుంచి మీ దీని నుంచి నేను వచ్చాను అనమాట స్పెషల్లీ. సో చాలా బాగుంది కాబట్టి మళ్ళీ అగైన్ నేను కంటిన్యూ అవుతున్నాను. సో కొన్ని కొన్ని నోట్స్ కూడా రాసుకోవడం జరిగింది. దీని మీద చేస్తాను గురువు. మెయిన్ మెయిన్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉండాలి సార్. మనం ఆహారం ఎలా తీసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనం ఎప్పుడైతే ఈ 3 పూట్లు ప్రాక్టీస్ చేస్తామో మనకి ఆ రిజల్ట్ అనేది మనకు కనపడుతూ ఉంటది. ఓకే. తర్వాత షుగర్ స్మాల్ డౌట్ ఏంటంటే, ఈ T21 అని అంటున్నాం కదా, T అనేది ధ్యాన్, అవి ఒకసారి రిపీట్ చేయరు నాకు. అది నిన్న మనం చెప్పారు ఫస్ట్ 41 డేస్. ఎవరైతే కొత్తగా మనకి ఈ తరగతులకు వస్తున్నారో, 3+2+1 ఫార్ములా అదే అంటే అదే 3 గంటలు ధ్యానము. 3 గంటలు అంటే కంటిన్యూ కాదు, 1 అవర్ 1 అవర్ 1 అవర్, 3 అవర్స్ మెడిటేషన్, 1+1+1 స్వాధ్యాయం. 2 అవర్స్ అధ్యాయం. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే బుక్ చదవటం. ఇప్పుడు మనం సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి సాధన మార్గానికి రిలేటెడ్ బుక్స్ చదవాలి. ఆ కొన్ని బుక్స్ ప్రిఫర్ చేస్తాము, కొన్ని PDFs కూడా గ్రూప్ లో పెడతాం. ఆ తీసుకున్న బుక్స్ అట్లీస్ట్ 2 గంటలు చదవలేకపోయినా మినిమం 1 గంట కేటాయించండి దానికి. సో యాక్చువల్ రీడింగ్ హ్యాబిట్ లేదు. యాక్చువల్లీ నేను టైంలో ఖాళీ టైంలో ఓన్లీ బుక్స్ చదువుతాను. నేను పాజిటివ్ మెంటాలిటీ బుక్స్ తీసుకుంటాను అన్నమాట ఎక్కువగా, అవి చదువుతుంటాను. సో గ్రేట్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ 1 అవర్ అండి.
నెక్స్ట్ 1 అవర్ సజ్జన సాంగత్యం, అంటే మనం ఇప్పుడు ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నాం కదా, సో ఇది అంటే మన పుస్తకాల ద్వారా పొందిన నాలెడ్జ్ కానివ్వండి, మెడిటేషన్ రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తాయి, వీటన్నిటిని కూడా మనం గ్రూప్ డిస్కషన్ చేసుకుంటాం, దాన్నే సజ్జన సాంగత్యం అంటారు. అప్పుడు ఏమైందంటే మనకి ఎవరికన్నా ఒక డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ అనేది 10 మందికి ఆన్సర్ లాగా వచ్చనమాట. ఇక్కడ మూడు ఓకే రకాల నాలెడ్జ్ పొందుతాం, ఒకటేమో సాధన ద్వారా, ఒకటేమో బుక్ రీడింగ్ ద్వారా, ఒకటేమో సజ్జన సాంగత్యం ద్వారా. ఓకే సో ఈ 3 అవర్స్ ఎప్పుడెప్పుడు చేస్తే బెటర్ అంటారు గారు? వన్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మూడు మోస్ట్ గంటలు ధ్యానం. మెడిటేషన్ కి బాగా సూటబుల్ టైం మార్నింగ్ సార్. ఓకే మార్నింగ్ అనేది ఎందుకంటే నేచర్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంది, సో నేచర్ ఓకే వర్క్స్ అన్ని కూడా అదే. మనుషులకు పగలు పగలు, యోగులకు పగలు నైట్ పగలు, వాళ్ళు రాత్రి అంతా కూడా సాధనలో ఉంటారు మాస్టర్స్ వీళ్ళంతా. సో కాబట్టి మనకు ఓకే బ్రహ్మ ముహూర్తం విశిష్టమైంది. మార్నింగ్ 3:40 స్టార్ట్ అయింది, స్టిల్ 5:30 వరకు మనం ఆ ముహూర్తంలో ఎప్పుడైనా 1 గంట 2 గంటలు చేసుకునే ఇబ్బంది ఏం లేదు. ఓకే సెకండ్ తర్వాత సార్ మధ్యాహ్నం, అంటే దీనికి రూల్స్ ఏం లేవు సార్, మనకి ఎప్పుడేం చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఆఫ్టర్ లంచ్, ఒక లంచ్ టైం తర్వాత కొద్దిగా లంచ్ అయిపోయాక మీరు కొద్ది గ్యాప్ తీసుకుని రోజు నిద్రపోతారు కదా, యాక్చువల్ నార్మల్ గా ఆ టైంలో ఒక 1 అవర్ మెడిటేషన్ చేయండి. ఓకే మళ్ళీ నైట్ బిఫోర్ స్లీప్ బిఫోర్ స్లీప్ తినగానే ఎవరు కూర్చోవద్దు మెడిటేషన్ కి, తిన్నాక ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మెడిటేషన్ చేయండి. సో ఓకే ఈ సార్ 40 మంది ఎవరైతే ఈ యొక్క ఫార్ములాని కరెక్ట్ గా ఫాలో అవుతారు, డెఫినెట్ గా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. మనం 21 డేస్ పెడతాము, కానీ మీరు చేయాల్సిన 41 డేస్ కంటిన్యూటీగా. ఫర్ సపోజ్ సండే క్లాసెస్ ఉండవు, క్లాస్ లేదని మీరు దాన్ని ఇచ్చేయకూడదు. ఫెస్టివల్ రోజు రేపు వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి రోజు క్లాస్ లేదు, సో ఆ రోజు క్లాస్ లేదు కానీ మీరు వదిలేయకూడదు. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సాధన చేయండి. ఓకే ఓకేనా? ఓకే థ్యాంక్ యూ గురుజీ సార్. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో మనకి సుమ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం లాస్ట్ బ్యాచ్ లో వచ్చారు, మేడం యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. గతంలో సుమ మేడం అన్మ్యూట్ గుడ్ చేసుకోండి. మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్ మేడం లాస్ట్ బ్యాచ్ లో 21 డేస్ తెలుగు సెషన్ కు వచ్చారు, ఆ 21 డేస్ లో మేడం పొందిన ఎక్స్పీరియన్స్ ఒకసారి తీసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు? లాస్ట్ 21 డేస్ లో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పులు. అంటే సార్ నేను అంతకుముందు నుంచి ఒక 8 మంత్స్ నుంచి నాన్ వెజ్ అంటే ఇవి వీడియోస్ విన్నాను సార్, ప్రతిసారి ఇంకా మిగిలినవి అంటే మా తర్ ఫౌండేషన్ లో సబ్స్క్రైబ్ చేశాను నేను, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా విన్నాను. దాంట్లో ఏంటంటే ఇదే మాంసాహారం తీసుకోవద్దు, కంప్లీట్లీ శాకాహారం అన్నట్టుగా అలా నేను మానేశాను. కానీ మెడిటేషన్ అనేది కంటిన్యూషన్ చేయలేకపోయాను, అంటే చేశాను కానీ కాసేపు, అంటే ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా అలా చేశాను. అదే లాస్ట్ సెషన్ కూడా జాయిన్ అయ్యాను సార్ నేను, అవి ఓకే కూడా మేడం. కొన్ని క్లాసులు మిస్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే నాకు నేను సహజంగా శ్వాస గమనించడం అనేది తెలియలేదు సార్. అంటే మీరు ఒక స్టార్టింగ్ వీడియో పెట్టారు కదా సార్ మొన్న, అట్లాంటివి లాస్ట్ సెషన్ లో కూడా పెట్టారు కదా, అది దాంట్లో ఇంకా మాస్టర్స్ చెప్పడం అయినా మీరందరూ దాని వల్ల ఏంటంటే సహజంగానే శ్వాస గమనించాలనేది, అంటే విన్నా కూడా నేను అబ్జర్వ్ చేయకపోయేది, అట్లా సహజంగా అబ్జర్వ్ చేయడం అయితే అలవాటు అయింది సార్ కొంచెం. ఓకే అంటే మనం మెడిటేషన్ ఇట్లా లాస్ట్ సెషన్ లో జాయిన్ అయిన కానీ ఏంటంటే ఎవ్రీడే నేను క్లాస్ జాయిన్ అయినా అవ్వకపోయినా నాకు ఒక 1/2 అవర్ అయినా చేయాలి అన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది సార్. అంటే చేస్తున్నాను కంపల్సరీగా, అంటే కంటిన్యూషన్ చేయలేకపోతే దానిపైనే అంటే చెయ్యాలి చెయ్యాలన్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది సార్ కంటిన్యూషన్. ఓకే మేడం గ్రేట్ గుడ్. సో ఇక్కడ ఒక్కటే, మనం ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి కొంతమందికి కుదిరిద్ది కొంతమందికి కుదరకపోవచ్చు, కానీ మీరేం నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం ఎంత అంటే సాధన టాస్క్ చేస్తే అంత వస్తున్నాయి కానీ కొంచెం రిలాక్సేషన్ అయితే ఉంది అనేది అర్థమవుతుంది సార్. అంటే మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది ఎక్కువ, అంటే డే టైం కూడా అంటే నెగిటివ్ గా అని థాట్స్ ఎక్కువ ఎక్కువ రావడము అట్లా కొంచెం తగ్గింది. ఓకే మేడం గ్రేట్. సో మనకి మెడిటేషన్ మెయిన్ మన గోల్ ఏంటంటే
మన మనసు ఎంప్టీ స్టేట్, థాట్లెస్ స్టేట్ అంటారు. సో దానికోసం మనం పరితపించాలి. ఆలోచన రహిత స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు ఎనర్జీ పాస్ అవ్వటం, నాడీ మండలం అంతా హీల్ అవ్వటం, ఎప్పుడైతే నాడీ మండలి అట్లా స్టేజెస్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ మనకు ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి. అర్థమైందా? సో ఫస్ట్ మన గోల్ ఏంటంటే థాట్లెస్ స్టేట్. మెడిటేషన్లో కూర్చోగానే వెంటనే నేను ధ్యానంలో ఉన్నాను. సో ధ్యానం అంటే ఆలోచన కాదు, ఆలోచన స్థితి ధ్యానం. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఈ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉన్నాం. దీన్నే పాలీ భాషలో గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. బి విత్ యువర్ బ్రెత్. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండటం. దేంతో? మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడి ఉండటం. సో నిరంతరం ఈ యొక్క ఈ లైన్ని మనం కళ్ళు మూసుకోగానే ఆలోచన వస్తున్నప్పుడు, అరే నాకు ఆలోచన వస్తున్నాయని వాటిని వ్యతిరేకించొద్దు, వాటిని అపోజ్ చేయొద్దు, గమనించండి. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి, వచ్చే ఆలోచన యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసారే నేను ధ్యానంలో ఉన్నాను కదా అని మళ్ళీ మనకు మైండ్కి ఒకసారి మెసేజ్ పంపించి మళ్ళీ మన మనసును మన శ్వాసపై తిప్పాలి. ఇది ప్రాక్టీస్ చేయంగా చేయంగా మీకు రోజు, అంటే మనం 3 అవర్స్ చెప్పాం కదా, మీరు చాలా మంది ఖాళీగా ఉంటారు. అనవసరమైన మాటలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ 41 డేస్ ఎక్కువ మౌనంగా ఉండండి. మీకు మానసికంగా శారీరకంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ జీవితానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలా? మానసిక ప్రశాంతత కావాలా? కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ ఒక క్లారిటీగా ఒక పేపర్ మీద రాసుకోండి. ధ్యానం చేసేటప్పుడు కూర్చొని ఆ పేపర్ను చూస్తూ అవన్నీ పోవాలని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. 41 రోజులు అన్నీ పోతాయి. అర్థమైందా? 41 డేస్లో మన యొక్క సంకల్ప శక్తి, మన యొక్క ధ్యాన శక్తి, మనం ధ్యానానికి సంబంధించే టైము, ఇవి గనక మనం ఒక క్రమశిక్షణతో పర్ఫెక్ట్గా చేసుకుంటా వెళ్తే 41 డేస్లో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి నెక్స్ట్ 41 డేస్లో మనం ఆధ్యాత్మికత కోసం సాధన చేద్దాం. ఓకేనా? సో కాబట్టి ఏదో ఉదయాన్నే జాయిన్ అయ్యాము అయిపోయింది అనుకుంటే గనక అవ్వదు. ఓకేనా? ఇంకొక రెండు ఇద్దరు యొక్క ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యి మనం చక్కగా ఈరోజు సెషన్లోకి వెళ్దాం. మురళి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, లైట్స్ ఆన్ చేసుకోండి. అందరూ మాట్లాడేటప్పుడు మురళి గారు, మేడారి మురళి గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్, మీ పేరు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? ఈ 3 డేస్ లో ఎలా ఉంది మీకు? మెడిటేషన్ కుదురుతుందా? ఆలోచన వస్తా ఉన్నాయా? ఆలోచన లేవా? ఇవాళ ఫస్ట్ జాయిన్ అయ్యాను సార్, మండే నుంచి. అసలు ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యాను, కుదరలేదు. ఇవాళ జాయిన్ అయ్యాను, ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఆలోచన అనేవి వస్తున్నాయి, ప్రాక్టీస్ తోని తగ్గుతాయి అనుకుంటున్నాను సార్. ఇక్కడ మనందరి అది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ మనం ఎప్పుడు ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, మన గురించి మనం ఎక్కువ ఆలోచించాం. ధ్యానం అంటే మనల్ని మనం తెలుసుకునే మార్గం, మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నాకు కుదరలేదు, టైం లేదు. మన జీవితంలో రోజుకి 24 గంటలు, 23 గంటలు, 21 గంట, 20 అవర్స్ మీరు ఎవరికైనా కేటాయించండి. మీ ఫ్యామిలీకి కేటాయించుకోండి, జాబ్కి కేటాయించుకోండి, ఇతర కార్యక్రమాలకి. కానీ 4 అవర్స్ ఎవ్రీడే మనకి, వివేకానందుడు చెప్తాడు, ఎవరైతే ప్రతిరోజు కూడా తనతో తను మాట్లాడుకోవడం, ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడుకోవటం కోల్పోయినట్లే అంటాడు. ధ్యానంలో మనం ఏం చేస్తున్నాం, మనతో మనం ఉంటున్నాం. ఇప్పటి వరకు బయట వాళ్ళతో ఉన్నాం, మనసు అలసిపోయింది, శరీరం అలసిపోయింది, ఎన్నో అనుభవాలు పొందాం, ఎంతో సంపాదించాం, ఎన్నో కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం. అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఆధ్యాత్మికతలో హయ్యెస్ట్ సాధన. సో అట్లీస్ట్ ఇక నుంచి దయచేసి అందరూ, నాకు కుదరలేదు, నాకు వల్లగాట్లు లేదు, టైం సరిపోవట్లేదు, ఇవి ఏమి చెప్పొద్దు. ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా రండి, ఇది మన కోసం మనం చేసుకునే కార్యక్రమం, మన ఎదుగుదల కోసం. ఓకేనా? మురళి గారు ఓకే అండి, రెగ్యులర్గా జాయిన్ అవ్వండి క్లాస్కి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీతమ్మ గారు. సునీత మేడం మాట్లాడండి తల్లి, మీరు ఇదేనా ఫస్ట్ బ్యాచ్?
అవునండి, ఇదే ఫస్ట్ బ్యాచ్ అండి. ఫస్ట్ రోజు నుంచి జాయిన్ అవుతున్నారా? లేదు, ఇవాళ నుంచే జాయిన్ అయ్యింది సార్ ఎందుకని మీకు ఈ రోజు వచ్చిందా లింకు? కృష్ణవేణి గారు చెప్పారండి, వాళ్ళ జాయిన్ వాళ్ళు పంపించారు నిన్న. ఎలా ఉందమ్మా మెడిటేషన్ ఈరోజు, కుదిరిందా? బాగానే ఉంది, కొంచెం ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేశారు మీరు మెడిటేషన్ ఈరోజు చెప్పండి. అదే శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేసింది. చెప్పండి అమ్మా, మీకు ఏం చేశారు అది చెప్పండి. ఏం భయపడాల్సిన పని లేదు. అదే మెడిటేషన్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేము. వదిలేరు. తర్వాత ఏం చేశారు? జనరల్గా అందరం చేస్తూనే ఉన్నాం. నేను శ్వాస తీసుకుంటూ ఉన్నా వదులుతూ ఉన్నా. ధ్యానం అంటే ఏంటి? నేను నిన్న చెప్పాను కదా, చెప్పండి సునీత గారు, భయపడకండి. పర్లేదమ్మా. మేడం ఒక నిమిషం, ఇక్కడ భయపడాల్సిన పని లేదు. నేనేం మీ టీచర్ని కాదు, ప్రొఫెసర్ని కాదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ మెడిటేటర్. అయితే మేము ముందున్నాము, మీరు ఇప్పుడు వచ్చారు, అంతే తేడా. మీకు ఏ తెలిస్తే అది చెప్పండి, ఏం కంగారు ఏం లేదు. ఎందుకు శ్వాస అడగాల్సి మీద వస్తుందంటే, శ్వాస మీద శ్వాస ఏ శ్వాస? సహజంగా జరిగే శ్వాస. ఓకేనా? సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండటమే ధ్యానం. ఓకే మేడం. ధ్యానం చేసేటప్పుడు చేతులు ఎలా పెట్టుకోవాలి మేడం? సునీత మేడం, ఒక చేతిలో నుంచి ఇంకో చేతి వెరీ గుడ్. ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి, ఒక చేతిలో నుంచి ఇంకో చేతిలోకి ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళందరూ వీడియో ఆన్ చేయని వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చిటికిలేయండి, క్లాప్స్ కొట్టద్దు. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియోస్ ఆన్ చేయలేదంటే ఏం చేయాలి? ఏం చేసేది ఏం లేదు. ఓకే, ఈరోజు మనకి అద్భుతంగా మరి జ్ఞానాన్ని ఇవ్వటానికి మంజుల మేడం, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మనకి క్లాస్కి వచ్చున్నారు. మేడంని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం. మంజుల గారు, లలిత మేడం, సార్ వచ్చారు మేడము? చూస్తున్నారు రాలేదట్టుకోండి. మంజుల అయిన ఒకళ్ళు ఉన్నారు కానీ మేడం అయిన పిరమిడ్ క్యాప్ పెట్టుకున్నారు. కాదు సార్, కాదు సార్, ఒక్క నిమిషం సార్, ఇంకా సో ధ్యానంలో మనకు ఎన్నో నెలలు సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ యొక్క స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి మెయిన్ మనం ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని ప్రాక్టీస్ ఎన్ని చేసినా కూడా అల్టిమేట్ ఏంటంటే మనకి సాధన. ఎక్కువ మౌనంగా ఉండటం, ఫస్ట్ 41 డేస్లో మౌనంగా ఉండండి, ధ్యానం ఎక్కువ చేయండి. అర్థమైంది? రేపు నుంచి మనం స్టార్టింగ్ డేస్ కాబట్టి నెమ్మదిగా ఓంకారం కూడా చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజెస్ ఒక 5 నిమిషాలు, అట్లాగే ఓంకారం కూడా మనం ప్రాక్టీస్ చేశాక ధ్యానంలోకి వెళ్దాం. అందరు బుక్స్ తీసుకున్నారు, వెరీ గుడ్. భాగ్యలక్ష్మి గారు, బుక్ ఉందా మీ దగ్గర? అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి జాయిన్ అవుతున్నారు మేడం క్లాస్కి? డే 1 నుంచి ఉన్నారా క్లాస్లో? భాగ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి తల్లి. చేశానండి. కుదురుతుందమ్మా? అయిందండి. అయింది అయింది, వినపడుతుంది అమ్మా. ధ్యానం అంటే తెలియదు. నేను ఈరోజు సెషన్ లో కొత్తగా వచ్చాను, ధ్యానం అంటే నాకు తెలియదు. ధ్యానం అంటే ఏంటో చెప్పండి. మీకు చెప్పేటంత దాన్ని అండి నేను. అదేంటమ్మా, నిజం నాకు తెలియదు మెడిటేషన్ అంటే. ఈరోజు ఫౌండేషన్ వాళ్ళు నాకు లింక్ పెట్టారు, జాయిన్ అయ్యా. ధ్యానం అంటే ఏంటో చెప్పాలి, ఎలా చేయాలో చెప్పాలి. సమాధి స్థితిలోకి వెళ్ళే ప్రక్రియ కొంచెం ఇది, మనల్ని మళ్ళీ ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటూ మనం నిద్రావస్థలో ఉన్నట్లు ఉండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళేటట్లే ప్రక్రియ ఇది. నిద్ర అనేది ఎరుకుండదు, ధ్యానం అనేది ఎరుకుతో చేసే ప్రయాణం.
అవునండి, నేను టోక్యో ధ్యానంలో నుంచి ఫస్ట్ మంత్ మాట్లాడుతున్నాను సార్. నేను టోక్యో నుంచి టోక్యో. మాట్లాడుతున్నాను. అబ్బా మాకు ఎంత అదృష్టం. టోక్యో అయ్యో మీరు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాచ్ అమ్మా, ప్రీవియస్ కూడా అటెండ్ అయ్యారా? లేదండి, ఫస్ట్ బ్యాచ్. అంతకుముందు ఏమన్నా పరిచయం ఉందా మీకు ధ్యానం గురించి, అంటే సమాధి స్థితి ఇవన్నీ కంపెనీ పుస్తకాలు మాట్లాడుతున్నారు? చదువుకోండి, కొంచెం సంతే గాని ఓకే ఓకే ఎప్పుడు లైఫ్ లో స్థిరత్వం లేదండి. కొంచెం చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ప్రతి ఒక్కరి జీవితం అంతే ఉంటది, ఎవరు ఎక్కడ స్థిరత్వం ఉండరు, ఎన్నో మారుతూ ఉంటాం, అది సహజం. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో మనం, అంటే మనం ఒకటి మనం ఏ సిచ్యువేషన్ ద్వారా అయినా రావచ్చు, వన్స్ కనుక మనం ఈ సాధనకు కనెక్ట్ అయితే పర్ఫెక్ట్ గా చేసుకొని రెగ్యులర్ గా సాధన చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతాలు ఎన్నో ఉంటాయి మేడం. కాబట్టి చక్కగా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి, రోజు క్లాస్ రండి. విపరీతమైన ఆలోచనలు అండి, చాలా ఆలోచనలు. ఏ పని చేసినా, కూర్చున్నా, చేసినా ఏదో పోయిన బాధ, ఏదో నిర్లిప్తత, ఆవేదన. అసలు నాకు ఏ కోరిక ఉండదు, దేని మీద ఉండదు. అదెందుకో అంటే ఒక జీవోత్సవం లాగా అయిపోయింది, మనస్సు లాగా అయిపోయింది. నిర్వేదం అంటారు అంటే కదా, అయిపోయింది. అదే మేడం, ఇప్పుడు మీకేం కోరిక లేకపోవచ్చు, గతంలో ఎన్నో మీరు అనుభవించి ఉంటారు, బాధలు కష్టాలు ఎన్నో, చాలా అండి. వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకు అలా అనిపిస్తూ ఉంటది. సో కాబట్టి మీకు ఏం కోరిక లేకపోతే మీరు ధ్యానం వచ్చారు. ధ్యానం అంటే ఏం లేకుండా ఉంటుంది, అంతే. ఎప్పుడైతే ఏం లేకుండా ఉంటే అన్ని మన దగ్గరికి వస్తాయి. వచ్చారు మేడం? మేడం సార్ వచ్చారు సార్. అంటే ఒక విషయం చెప్పాలి మేడం గురించి. సార్ మామూలుగా ప్రతి ఒక్కరూ చదువుకుంటాము, ఏదో కొంచెం జ్ఞానం తెలుసుకుంటాము, మనకు అంత ఎంత ఉంటుంది జ్ఞానము, దాంతో స్పిరిచువాలిటీకి రాగలుగుతామేమో సార్. కానీ ఒక బోయవాడు వాల్మీకి అయితే ఎలా ఉంటుందో, అంటే క్రూరంగా జంతువులను వేటాడుతుంటారు, ఏదో తనకు తెలిసిన జ్ఞానంతో ఏమి ఉండదు, జ్ఞానం అక్కడ ఏమి ఉండదు సార్. కానీ ఒక ఉపదేశం ద్వారా ఓకే బోయవాడు అవుతారు సార్. అలాగే మేడం గారు అప్పుడు ఏం చదువుకున్న వాళ్ళు కాదు, ఒక పల్లెటూరులో మామూలు వ్యక్తి సార్. తను తనకు ఏ జ్ఞానము ఏది ఓకే తెలియదు, అందరితోనూ కొంచెం పోట్లాడము అట్లంతా ఉండేది సార్. వ్యక్తి ఎలా ఉంటారు సార్ పల్లెటూరులో, చిన్న చిల్లరంగా అవును పెట్టుకో అలా ఉండే వ్యక్తి సార్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక బోయవాడు వాల్మీకి అయినట్టు ఆ జ్ఞానము అనే దాంతో తన యొక్క అజ్ఞానాన్ని దగ్ధం చేసుకొని ధ్యాన ప్రచారాలైనా పిరమిడ్లు కట్టడమైనా తన స్థలాన్ని ఇచ్చేసి తను ఇల్లు కట్టుకోకుండా పిరమిడ్ కట్టేసి ఊరూరా పల్లె పల్లె ప్రచారం చేస్తూ ఇప్పుడు విదేశాలకు కూడా ప్రచారం చేయడానికి వెళ్తాం సార్. మామూలు వ్యక్తులు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం సార్, ఏమీ లేదు. కానీ తను తెలుసుకొని ఒక పల్లెలో ఉంటూ కూడా జ్ఞాన ప్రచారాన్ని తన భాషలోనే చెప్తారు సార్. అది మనం గ్రహించాలి, తనకు అది మనం గ్రహించాలి. అలా అలాంటి వ్యక్తి సార్ తను, అంత గొప్ప వ్యక్తి. మనము క్లాసులోకి ఆహ్వానిస్తాం మంజుల మేడం గారిని. వెల్కమ్ మేడం. మంజుల మేడం గారు క్లాస్లో స్వాగతం అండి మీకు. అమ్మా మీది కెమెరా బ్లర్ వస్తుంది మంజుల గారు. అవును సార్, తన కొంచెం కెమెరా అట్లే ఉంటుంది తనకు. అన్మ్యూట్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. అమ్మా, కర పవర్ పోయింది, మీరు లైట్ ఆఫ్ చేశారు. ఈరోజు మనకి కొత్తగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, పాత వాళ్ళు చాలా అద్భుతంగా అందరు మాట్లాడారు, వాళ్ళకి ఒకసారి క్లాప్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మంజుల మేడం అక్కడ మైక్ సింబల్ ఉంటుందమ్మా, దాని మీద జస్ట్ అట్లా టచ్ చేయండి. రైట్, మాట్లాడండి మేడం, క్లాస్ కు స్వాగతం మీకు. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు మాస్టర్ బాబా ఫౌండేషన్ వీడియో ప్రాక్టీస్ పాల్గొన్న మాస్టర్లకి, ఈ జూమ్ సెక్షన్ ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి గారి దివ్య ఆశీస్సులతో మనం జరుపుకుంటున్న మహాత్మ బాబా ఫౌండేషన్ జూమ్ క్లాస్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు మంజుల, మాది వేమూరు గ్రామం. నేను అక్టోబర్ 27వ తేదీ ధ్యానంలోకి వచ్చాను 2016.
ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానాన్ని ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ మీద నేను బాగా ఫోకస్ పెట్టి ధ్యానం అనేది మనలో ఒక భాగమనగా నేను పరిగణించబడతా ఉన్నాను. ధ్యానం అనేది నా శరీరంలోనే ఒక భాగం అన్నమాట. అలా తీసుకున్నాను కాబట్టి నేను ఏదైనా కానీ ఎలా అయినా కానీ ఏ పనైనా చేయగలుగుతున్నాను మేడం. ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న అవలక్షణాలు పోవాలి. ఎలా పోవాలి? ధ్యానం ద్వారానే పోగొట్టుకోవాలి. అనేక రకాలుగా ఉంటాయి, కానీ పూజలు పునస్కారాల ద్వారా కూడా కొంతమందికి పోవచ్చేమో కానీ మేడం చెప్పినట్టుగా నాలాగా నాటుబారిన శరీరాలకి ఇది కరెక్ట్ కాదు. ఒక ధ్యానమే కరెక్ట్. నేను అల్లరి చిల్లరగా ఉన్న నేను ధ్యానంతోనే ఈరోజు ఒక దేవతగా పరిగణించబడతా ఉన్నా. దేని ద్వారా? ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారానే. అలా ఈ జీవితాన్ని పునర్జన్మనిచ్చిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రిజీ గారికి నేను ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోలేను. ఇప్పుడు మనం జూమ్ లో చెప్పుకునేది ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం చేయడంతో మనం ఏం పోగొట్టుకోవాలా, మనం ఏం తప్పించుకోవాలా అనే కాన్సెప్ట్ మీద నేను క్లాస్ చెప్తాను. బట్ నా జీవితం మీదనే ఉంటుంది అనమాట, నేను ఎలా జీవించేదాన్ని, ఎలా ఆ జీవితంలో నుంచి నేను ముందుకు ఎలా రాగలుగుతున్నాను అనేది. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అహంకారాన్ని పోగొట్టుకున్నాను మాస్టర్. అహంకారం అంటే నాకు నిలువెత్తు అహంకారం. నేను ఎంత టోళ్ళైనా కానీ నేను లెక్క చేయను. 10 సంవత్సరాలప్పుడే పోలీసు వాళ్ళని కూడా కుట్టి పోలీసు వాళ్ళని కట్టేసి పెట్టి అంత పని చేశాను అనమాట మా ఊరు గ్రామంలోనే. అలా ఉన్న నేను అప్పుడు గాలి ముద్దుకృష్ణ నాయుడు ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి అని కూడా పేరు పెట్టాడు నాకు. అలాంటి జీవితంలో జీవిస్తా ఉన్న ప్రతిదానికి నేను ఒక ఎలా అంటే ఈ జోలికి పోకూడదు అనేటట్టుగా ప్రవర్తిస్తూ ఉండేదాన్ని. అలాంటి జీవితాన్ని ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల నాలో ఉన్న మార్పులను గమనించి చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల జిల్లాలు కూడా మంజులాగా ధ్యానం చేయాలి, ఎవరో పత్రిస్తారంట, ఆయన దించేసినాడు ఈ పువ్వు అంతా అనే ఎవరో పత్రిస్తారు. మనం ఏ పనన్నా చేసినా కానీ ఒక మంచి పని మనల్ని నడిపించే మనం ఏ మార్గంలో నడుస్తున్నామో వాళ్ళకి రావాలి ఆ క్రెడిట్ అనేది. ఎవరో పత్రిస్తారంట ఈ విధంగా తయారైంది అన్న మాటను నన్ను మరింత మరింత రెట్టింపు చేసేది అనమాట. ఆ విధంగా చేసుకుంటా ఉండు వచ్చే కొద్దికి ఫస్ట్ నేను మాకు హరిజనులు పల్లెల్లో ఉంటాం కాబట్టి హరిజనులు గిరిజనులు అంటే మేము ఆవిడ దూరంలో పెట్టేవాళ్ళము. వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలంటే కానీ అంటరానితనం లాగా చూసేవాళ్ళము. అందులో నేను అలాంటి దాన్ని ఒకరోజు ఒక ఆమె నీళ్ళు అడిగితే కూడా నేను వాళ్ళు హరిజనులు అనేసి నేను నీళ్ళు లేకుండా ఒక బాటిల్ ఇచ్చి బోరుకాడ బోరు ఉండదు బోరుకాడ కొట్టుకో తాగుకో అని చెప్పేదాన్ని అనమాట. అలా మూర్ఖత్వంలో జీవిస్తూ ఉన్న వాళ్ళము. ఈరోజు ధ్యానంతో ఏం జరిగింది? హరిజనులు లేదు, అంత సమానత్వమే, మానవత్వమే ఉండేది, ఇంత ఒక్క మానవత్వమే, కులాలు మతాలు అనేది లేదు అన్న జ్ఞానాన్ని నేను తెచ్చుకున్నాను అనమాట. ఈరోజు శాకాహారయ్యి తెసాలు ధ్యానం చేస్తే పాత్రలు మార్చుంటే వాళ్ళ ఇంట్లో కూడా పోయి తింటా ఉన్నాను కదా. ఇంతెందుకు? నేను ఏ ఊరినైతే నేను నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లోనే నేను నాకు టిఫిన్ చేసి పెట్టు మా ఇంట్లో గిన్నెలు ఎత్తుకొని పోయి అని ఆ కొద్ది రోజులు ధ్యానం చేసింది అనమాట. మా ఇంట్లో గిన్నెలు ఎత్తుకొని పోయి నువ్వు నాకు టిఫిన్ చేస్తే నేను తినాలని నా కోరిక అంతవరకు రాగలిగింది అనమాట. అదేవిధంగా మళ్ళా అర్జున్ వాళ్ళను ఒక మాస్టరు వచ్చి మా ఇంటికాడ ఇల్లు కట్టుకుంటా ఉంటే రోడ్డు ఇంటి ముందర గారేసుకుంటా ఉంటే వద్దు అనేసి అంత చిత్ర చిందర వందరగా చేసేస్తే అంతకుముందు నేను ఆ విధంగా ఉండేదన్నమాట. శాపనార్థాలు పెట్టేది, ఆ శాపం ఫలించే వరకు నేను వాళ్ళని నిద్రపోయేదాన్ని కాదు. అలా తిట్టేస్తే నేను నాకు తిట్టిన ఒక 10 నిమిషాల తర్వాత నాకేమన్నా అలసిపోయినాను, గస వచ్చి కూర్చునేసినాను. ఆ కూర్చోవడంలోనే నేను ధ్యాన స్థితిలో కూర్చున్నాను.
ఆ ధ్యానంలో కూర్చో, అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు మీకు ముందుకు చెప్పడానికి మాత్రం వస్తున్నాయి కానీ ఇదంతా నాకు తెలియదు మాస్టర్. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే నువ్వేమి ధ్యాని, ఇలా నువ్వు గ్రామానికి తల్లిని అంటావే, నువ్వు గ్రామ దేవతను అంటావే, ఈ గ్రామ దేవత బిడ్డలు తప్పు చేస్తే క్షమించాలి కదా, నువ్వు ఈ విధంగా అంతా శాపనార్థాలు అంతా పెట్టినవే అని నా ఇన్నర్ ఘోషిస్తా ఉంది మాస్టర్. సరే ఇప్పుడు నేనేదో తెలుసో తెలియకో చేసేసినాను, మరి నేను ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అనేసి క్వశ్చన్ ధ్యానంలో వేసుకుంటే, పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు అనేసి అని అడిగినాడు. సరే పోయి వాళ్ళ ఇంటికి క్షమాపణ చెప్పాలని 2 సార్లు పోయిన, ఫస్ట్ సార్ పోతే అక్కడ కూర్చొని వాళ్ళే నా మీద బ్యాడ్గా చెప్పుకుంటున్నాడు వినేసి గమ్మున వచ్చేసినాను. మళ్ళా 2వ సారి పోతే నన్ను పోనీలేదు, ఏందబ్బా మనం పోయి సారి చెప్పేది అనేసి మళ్ళా 2వ సారి వచ్చేసింది. 3వ సారి అట్లా కాదు అనేసి వెళ్ళి వాళ్ళ ఇంటికి అడిగిపోయేసి ఆయన కూర్చొని ఉంటే పోయి 2 కాళ్ళు పట్టుకున్నావు అనమాట, అన్న నాది తప్పు నన్ను క్షమించు, నేను చేసింది ఈ విధంగా చేయకూడదు, నేను ధ్యానం చేసేదాన్ని నేనే ఈ విధంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఎట్టుంటారు అని ఆయనకి చెప్పే కొద్దికి ఆయన కళ్ళల్లో నీళ్లు జారాపతకంగా వచ్చేసింది అనమాట. అలా మనము ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న అహంకారాన్ని మనమే తొలగించుకోవాల. ఎలా తొలగించుకున్నాము, ఒక సాధనలో తెలియకునే కూర్చున్నాను, నాకు తెలియకునే మెసేజ్లు వచ్చినాయి, తెలియకునే ఆ పని చేశాను, అప్పుడు వాళ్ళలో ఆ కరుణ అనేది నా మీద చూపించారు కదా, ఆ చూపించడంతో లాక్డౌన్ లో పెర్మిట్ కార్డ్ అంతా కూడా వచ్చి సీల్ చేసినారు. అంటే సీల్ అంటే పెర్మిట్ లో ఎవరు ధ్యానం చేయకూడదు, గుంపులు గుంపులుగా కూర్చోకూడదు అనేసి ఒక పేపర్ తెచ్చి పోలీసు వాళ్ళంతా కూడా వచ్చి అతికిచ్చినారు అనమాట. అతికిచ్చినప్పుడు మా మాస్టర్స్ అంతా ఒక రోజుకి ఒక 40-50 మంది వచ్చి ధ్యానం చేసిన వాళ్ళు పెర్మిట్ లో. దాంట్లో కొంతమంది పిల్లరైన వాళ్ళు ఏం చేశారు, మా వల్ల కాలేదు, ఇంట్లో ధ్యానం చేస్తే కుదరలేదు, వాళ్ళకి ఎవరికన్నా మనం చెప్పుకుందాం కానీ దూరంగా కూర్చొని ధ్యానం చేద్దాము అని వాళ్ళు అడగడంతో సరే నేను సరేనని చెప్పినాను. సరేనని చెప్పినాక కొంతమంది ఈ మాదిరిగా అంతా చేస్తాను తప్ప చెప్తే కూడా వినలేదు, అందరినీ ధ్యానం వాళ్ళు ఇంత వదిలేసుకుని కూర్చోనది అనేసి ఎవరో వాళ్ళకి చెప్పినారనమాట. అప్పుడు చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే పోలీసులు రాత్రి 10 గంటలకి ఎన్కోరీకి వచ్చారు. వీళ్ళు 11 అయినా ఉంటారు 12 అయినా ఉంటారు మా సాధకులు. సరే అప్పుడు నేను ఫస్ట్ అబద్ధం చెప్పింది అనమాట, ధ్యానం లేకొచ్చినాక నేను అబద్ధం చెప్పింది ఇది ఒక్కటే అంతే. లేదు సార్ మేమేం ధ్యానం చేయట్లేదు, ఆల్రెడీ ఇక్కడ 10-12 మంది ధ్యానం చేస్తా ఉన్నారు కూర్చొని ఉంటుగా. సరే మా గుడి ముందరికి వచ్చే కొందరికి ధ్యానం ఎవరు చేయడం లేదంటే నేను ఏమైతే చేశానో నా అహంకారాన్ని పోగొట్టుకునేదానికి, అందువల్ల చెప్తా ఉండే అనుభవం నేను. ఆ హరిజనులు వాళ్ళు అందరూ పోలీసు వాళ్ళంతా వచ్చే కొద్దికి నువ్వు జీబెక్కాలమ్మా ఈ మాదిరిగా అంతా చేసినావు అనేసి అనే కొద్దికి సరే ఓకే మా అబ్బాయి వండుకొని ఏంటి ఈ రాత్రిలో వచ్చి ఆడ మనిషి జీబిక్కు జీబిక్కు అంటున్నారే అని పోలీసు వాళ్ళ మీద కొంచెం ర్యాష్ గా మాట్లాడడంతో వాళ్ళు లేదు అని ఇంకా కొంచెం కోపం వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు నేను ఏ అరుంధతి వాడికి వెళ్ళి అర్జున వాడికి వెళ్ళి నేను చేశానో ఆ అర్జున వాడి వాళ్ళు ఒక 10 మంది వచ్చేసి అయ్యా లేదు మా గ్రామానికి గ్రామదేవతలాగా నిలబడినామా, ఈరోజు ఆమె అనేది లేకపోతే మా బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ మేము బయటపడుండే వాళ్ళం కాదు, కాబట్టి ఆమె ఏది చేసినా మేము తీసుకొని వస్తాం ఆమెని ఉదయాన, మీరు దయచేసి వెళ్ళండి అని ఏ అర్జున వాళ్ళని అయితే నేను చీదరించుకుంటా ఉన్నాను, వాళ్ళంటే తక్కువగా చూస్తా ఉన్నాను, వాళ్ళే నన్ను రక్షించారా లేదా. ఒక్కడుగు నేను ముందుకెళ్ళాను, ఆయన కాళ్ళు పట్టుకున్నాను నేను పోయేసి, అన్నా నన్ను క్షమించు నేను నిన్న ఆ విధంగా మాట్లాడకూడదు నేను ఒక ధ్యాని కదా అనేసి అంటూ ఆయన కాళ్ళు పట్టుకునే దానికి ఆయన అలా వైబ్రేషన్ వచ్చేసి కళ్ళమ్మడే నీళ్లు వచ్చేసి ఆ జరిగింది. మళ్ళీ నాకు రెఫర్ చేశారు కదా వాళ్ళు, ధ్యానం అంటే ఈమె ఎంత గొప్పగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నది, ఆమె జోలికి మీరు ఎవరు రాకూడదు అని ఇచ్చారు కదా. నేనేమి ఇచ్చాను వాళ్ళకి, ఆ కరుణను పంచినాను, నాలో ఉన్న గుణాన్ని పోగొట్టుకుంటూ వీళ్ళు తాంటరాని వాళ్ళు తక్కువ కాదు అనే భావంతో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు ప్రకృతి ఆ రోజు ఆ పోలీసు వాళ్ళ నుంచి నేను నన్ను విడుదల చేయించారనమాట. ఆ దానికి కృతజ్ఞతగా మా అబ్బాయి బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 11 ఒక 1 టన్ దోసకాయలు తీసుకెళ్లి అందరికి తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి
తిరుపతి వలిపిరి అదంతా కూడా పంచుకొని వచ్చామన్నమాట. మన చేత మనం ధ్యానం చేస్తాము, చేసిన ధ్యానాన్ని మన కోసమన్నా ఉపయోగపడాలా లేదు లోక కళ్యాణానికన్నా ఉపయోగపడాలా? ఇప్పుడు నేను చేసింది నా కోసం, నేను ధ్యానం చేశాను, నాకు అందాల్సింది అందించింది కదా. ఒక ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ అంటరాని వాళ్ళు అన్న తక్కువ చూపు చూసిన నేను ఈ విధంగా జరగగలిగింది కదా. అదే పోలీసు వాళ్ళతో దోసకాయలు పంచడం, లాక్డౌన్ లో దోసకాయలే కాదు ధ్యాన జగత్ మ్యాగజైన్ 150 బుక్కులు కొనుక్కొని ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఒక దోసకాయ అనమాట. ఒక్కొక్క దోసకాయ 2 కేజీలు ఉండేది. అలా పంచగలిగినాను కదా. ఏం పండు పంచినామో అని అనుకుంటాము, కానీ దాంట్లో ఉన్న మాధుర్యం ఎంత ఉంది, వెలకట్టలేంది అది. ఆ సరైన దృష్టితో చూస్తే అది వెలకట్టలేంది అనే భావంతో నేను చెప్తున్నాను అనమాట. అలా నాలో ఉన్న అహంకారాన్ని తొలగించుకున్నాను అనమాట. ఇప్పుడు ధ్యానం చేయడం వల్లనే కదా మనలో ఉన్న మమకారాన్ని కూడా మనమే దూరం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా, దానికి ఒక అనుభవం అనమాట. మా అబ్బాయి యుఎస్సీకి వెళ్తా ఉన్నాడు. యుఎస్సీకి వెళ్ళేది ఒక వారం ముందు తిరునామలకి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలని వెళ్ళాడు. దర్శనం చేసుకొని రిటర్న్ వస్తా ఉండేటప్పుడు ఆ కారు యాక్సిడెంట్ అయ్యి 3 పల్టీలు ముందు పోయి పడాల్సిన డౌన్ లో పోయేసి 4వ పల్టీలో బావిలో పడాల్సిన కారు వచ్చి రిటర్న్ బయట గట్టు మీద పడింది. అదే బావిలో కనబడి ఉంటే ఎవరికి తెలియదు మా అబ్బాయి కాలి పాపం పోయిస్తాను అని చెప్పి వెళ్ళాడు. తిరునామాలకి వెళ్ళాడని నాకెంత తెలుస్తుంది. అయినా అయితే కారు అయితే నుజ్జు నుజ్జుగా అయిపోయింది, కారు అయితే పనికి రాలేదు. అబ్బాయికి ఇస్త్రీ చొక్కా కూడా నలగలేదు. ఎలా నలగలేదు అంటే అప్పుడు నేను 4 గ్రామాల్లో భగవద్గీత క్లాసు 7 రోజులు సప్తాహం పెడుతున్నాను అనమాట. 3వ క్లాసు వేమూరులో, 4వది పాప రేణుగుంట దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ పాపానాయుడు ఫ్యాక్టరీ పక్కన వికృతమాల అనే గ్రామంలో లాస్ట్ క్లాస్ అనమాట. మా ఊర్లో క్లాస్ చేసుకొని ఆ ఊరికి తీసుకెళ్ళాలి మాస్టర్లు. అలాంటప్పుడు ఈ విధంగా జరిగింది. ఇదో ఫోటోలు ఇక్కడ పెట్టినాడు మా అబ్బాయి. అంటే ఏ తల్లి ఎలా ఉంటుంది మంజుల మేడం? సార్ వన్ సెకండ్ కృష్ణంరాజు గారు వీడియో ఆఫ్ చేసుకోండి. కృష్ణంరాజు గారు వీడియో ఆఫ్ చేయండి సార్ మీరు. ఓకే చెప్పండి అమ్మ. ఇప్పుడు అంతే ఆ ఫోటోలు పెట్టి నాకు ఈ విధంగా యాక్సిడెంట్ అయిందమ్మా అన్న మాటని ఏ తల్లి అయినా కూడా కానీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? కానీ నాకు చీమంతా కూడా లేదు. నేను ఏ పని అయితే పెట్టుకున్నాను లక్ష్యమే 4 గ్రామాల్లో 7 రోజులు భగవద్గీత, ఆ రోజు 5వ రోజు ఆ విధంగా జరిగే కొద్దికే నాకేమీ అనిపించలేదు. అంటే నాలో ఉన్న మమకారం కూడా ఏ దేని మీద మమకారం ఉండాలా, ఆధ్యాత్మిక సేవలో ఉండాలి నా మమకారం. ఏం అవ్వలేదు కదా, కార్య కదా పోయింది, పోనీలే నువ్వు బాగున్నావా, ఓకే నేను బాగున్నా, నీకేమైనా దెబ్బలు తగిలినాయా, నాకేం దెబ్బలు, ఇలా ఫోన్లు అడిగినాను. అక్కడలో నేను ఉండిపోయినాను. ఏ పని వికృతి మాలకి ఇక్కడ నుంచి మా ఊరు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి నైట్ 9 దాకా ఉంటుంది క్లాసు. 9కి క్లాస్ చేసుకొని రిటర్న్ మళ్ళీ నేను వేమూరుకు వచ్చేది. అప్పుడు పవన్నీర్ బాలాజీ సారు క్లాస్ చెప్పేది అనమాట. తను క్లాస్ చెప్పేసి నన్ను ఇంటికాడ దింపేసి ఆయన పలమనేది పోయేవాడు అనమాట. చూడు ఎలాంటి వాళ్ళు మనకి సేవ చేయాలి అనే భావన కలిగి ఉన్నామంటే ఎక్కడి నుంచైనా వస్తారు మనకి, ఎవరైనా మనకు సహాయం చేయగలుగుతారు. నీలో ఆ తపన అనేది ఉండాలి, మనం చేయాలా అనే తపన నీలో ఉండిందంటే ఎవరికైనా కానీ మనకి అందించబడి. ఇప్పుడు నాకు అందించబడ్డాయి పలమనేరాడ బాలాజీ సార్ ఎక్కడ, నేను 4 గ్రామాల్లో భగవద్గీత పెట్టేది ఏంటి, మళ్ళా రాత్రి 10 11 నన్ను తెచ్చి వదిలేసి ఆయన ఏ టైంకి వెళ్ళేవాడు మళ్ళా ఇంటికి, మళ్ళీ రిటర్న్ రావాలా పక్క రోజుకి, ఏమన్నా పొంతనుంచా? ఇవన్నీ నాకు ఎలా చేసాము ఎంత చేసాము ఈ జూమ్ లో మీ దయవల్ల నేను ఇవన్నీ గుర్తు చేసుకొని చెప్పగలుగుతాను. లేకపోతే నాకు ఈ జూమ్ అనేది లేకపోతే నేను నాకు ఇవన్నీ గుర్తు చేసుకునే అవకాశం కూడా నాకు లేదు, చెప్పే మనం చేసినా అనేది కూడా తెలియదు అన్నమాట.
అలా గుర్తింపు చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నా నేను. దేని ఇప్పుడు అహంకారం పోగొట్టుకున్నాము, మమకారం పోగొట్టుకున్నాము, తర్వాత 10 మందికి మంచి ఎలా చేయాలి, ఏం చేస్తే వాళ్ళు ఈ మార్గంలోకి రాగలుగుతారు అని ఆలోచించేదాన్ని అనమాట. వాళ్ళు ఏమైనా చేయండి, నువ్వు ధ్యానం చేస్తానంటే నీకు ఏమైనా చేస్తా నేను, ఆర్థిక సహాయం నా దగ్గర ఏముంటుంది, మేము కూలీ చేసుకునే వాళ్ళమే, నీకు ఆర్థిక నాకు డబ్బులు లేదు ఏం చేసేది అట్ట డోకరాలు కనిపిస్తున్నాడంటే ధ్యానం చేయి నీకు అందుతుంది అని ఇలా చెప్పేదన్నమాట. ఒక పెళ్లి రోజుకి కానీ పుట్టినరోజుకి కానీ వర్ధంతులకు కానీ మా ఊర్లో అంతా చుట్టుపక్కల అంతా ధ్యానం క్లాసులకు వెళ్ళేదాన్నమాట. ఇప్పుడు ఆ విధంగా నేను పెడతా ధ్యానం క్లాసులు పెడతా ఉంటే మా ఊరు మాస్టర్స్ ఎక్కడికన్నా కార్యక్రమాలకు పోతే కూడా తినరనమాట. పాత్ర శుద్ధి పాక శుద్ధిని చూసి వాళ్ళు ఏ పాత్రలు అంటే ఆ పాత్రలు నేను తిన్న కదా. చూడండి మనము చెప్పేవాళ్ళు ఎంత ఆచరణలో ఉంటేనే అది కూడా ఆచరింపబడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా నేను తిన్నాను అట్టా వెళ్ళానంటే నన్ను బాక్స్ వేసుకెళ్తాను, లేదు నన్ను పళ్ళు తింటాను, అంతా లేదంటే ఈరోజు ఉపవాసం తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసుకుని వాటర్ చేసుకొని తినేదాన్ని అనమాట. ఆ విధంగా ఎక్కడికైనా కార్యక్రమాలకు వెళ్తే కూడా మా ఊర్లో వాళ్ళు మా ధ్యానులు తినరనమాట. ఒరే ధ్యానం చేస్తే తెల్లగడ్డలు తినకూడదు, ఏ పాత్రలు అంటే ఆ పాత్రలు వండుకొని తినకూడదు, పాత్రలు బాగుండాలా, నాన్ వెజ్ వండుకుంటుంటే పాత్రలోనే తినాలా అని అవగాహన చెప్పిస్తున్నారు కదా మా మాస్టర్స్. మా మాస్టర్లే కదా ఎక్కడ నేను ఫాలో చేసినా గానీ ముందు పాత్ర శుద్ధి చూస్తారనమాట. పాత్రలు కొత్తవే నీట్గా అంటే శుభ్రంగా నాన్ వెజ్ వండుకుంటా ఉండేటివే అని చూసి అక్కడ ఆచరింపజేస్తా ఉన్నాను. అది ఎంత చేయడం ద్వారానే కదా మన సొసైటీ అనేది ముందుకు రాగలిగింది, రాగలుగుతా ఉంది. ఎన్నో సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీల దగ్గర ఇదే ఉండదు, కానీ ఒక పిరమిడ్ సిస్టమ్ సొసైటీ మాత్రం అత్యధిక స్థానంలో ఉన్నదంటే మన గురువు గారు అంత పెద్దపీట వేశాడనమాట ఆచరణకి. ఆచరణ లేని విద్య బుద్ధి విద్య, గురువు లేని విద్య బుద్ధి విద్య ఎంత అంటారో అదే విధంగా ఆచరణ కూడా అంత మాత్రమే ఉంటేనే దాన్ని కూడా ఆచరింపబడుతుంది. అలా మనం దేని ద్వారా ముందుకెళ్తున్నాము, దేని ద్వారా ఎలా చేయగలుగుతున్నాము, ఒక ధ్యానమే. ఏ కోణం కాడుకన్నా రాని ఆవుకత, సార్ ప్రతి సార్ చెప్పారు కదా, ఎక్కడికన్నా రాని ఆవుకత అంటే శ్వాస మీద ధ్యాసే రావాలా. నువ్వు ఏ పనన్నా చెయ్యి, లోక కళ్యాణకరమైన పని కావచ్చు, ప్రాపంచిక పని కూడా కావచ్చు, ఇది అంటే ధ్యానము. అక్కడ నువ్వు చేసే పని తీరే నీకు అక్కడ కనిపెడాల, ధ్యానం వల్ల ఇదే అనేసి. ఇప్పుడు మనము ఎక్కడికైనా వంటలు కూడా చేస్తాము, ఒక 500 మందికి అక్కడ కూడా మేము ఏమేమి వంటలు చేసేస్తాము. మేము వంటలు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ గింటలు పాడు టంగ్ టంగ్ అని కదులుతాయి కదా, ఆ సౌండ్ మాత్రమే వస్తుంది, మాట అనేది రాదు. ఇక్కడ ఏం జరుగుతున్నదని చూసేవాళ్ళు. ఎందుకనేసి మన ఆలోచనలు మన భావనలు అంతా పదార్థం మీద తెలుస్తుంది కాబట్టి ఆ పదార్థము అమృత పదార్థంగా కావాలంటే దాని దగ్గర ఆచరణ ఉండాలి, మౌనంగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఏ ఆలోచన అంటే ఆలోచన చేయకూడదు, ఆ పదార్థానికి తగిన శక్తి జ్ఞానం కూడా ఎదుటి మనిషి తిన్నారంటే ఆ మారక తప్పదు. భూమిలో గింజేస్తే మొలక ఎలా వస్తుందో ఆ విధంగా మేము చేసిన ప్రతి దేవుడ క్యాటరింగ్ కూడా ఇచ్చేవాళ్ళం అనమాట ఒకప్పుడంతా. ఇప్పుడు పని పెరిగింది కాబట్టి వంట జోలికి నేను వెళ్ళడం లేదు. ముందంతా క్యాటరింగ్లు కూడా వేము నగిరి తిరుపతి తిరుచానూరు అందరూ కూడా మేము క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట వేమూరు సొసైటీ తరఫున. అలా అదే ఎందుకు తినాలా, మన ధ్యానములు వెజిటేరియన్ హోటల్ నుంచి కూడా తెప్పిస్తే కూడా మేము ఆహారాన్ని తిన్నా కానీ మాకు వామిటింగ్ వచ్చేసేది అనమాట అది గమనించినారు. అదేదో మధ్యలో మీరే చేసుకుని వచ్చేయండి అని నాకు ఎందుకు చెప్తూ ఉన్నారు. మనం చేసే ఆ వంటలో కూడా అంత పరిపక్వంగా ఉండాలి, ఆహారాన్ని బట్టే వ్యవహారం కూడా ఉంటుంది. మనం ఎలాంటి ఆహారం ఎలాంటి భావంతో తీసుకుంటామో ఆహారము అలాంటి భావంలోనే కలిగి మనకి మొలకెత్తాయన్నమాట మన శరీరంలో. ఇది ఒక సారవంతమైన భూమి మన శరీరము. ఆ సారవంతమైన భూమిలో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి సారవంతమైంది.
ఆ సారవంతమైన భూమిలో మనం ఎలాంటి విత్తనాలు వేసుకుంటే అలాంటివే మొలుస్తాయి మాస్టర్. కాబట్టి మనము సరైన ఆలోచనలు, సరైన దృక్పథాలు, సరైన మాటలు, సరైన నడత కలిగి ఉండాల. మనం నడిచే నడత, తినే తిండి, మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటి మనిషిలో ఉన్న అవలక్షణాలు సరికానేటివి తొలగిపోవాలన్నమాట. అటు వైపు అవతో మాట్లాడాలంటే ఏం చేయాలంటే ఇలా ఉండాలా అనే జ్ఞానం మనలో తెప్పించుకోవాలి ధ్యానం చేయడం వల్ల. ఆ సాధనలోనే ఉంటుంది కదా, మరి ఫస్ట్ మెట్టు సాధనే కదా. నువ్వు ఎలా సాధన చేస్తే అలాంటి మార్పులే వస్తాయి అన్నమాట. ఏ సాధన? పరిపక్వమైన సాధన. మ్యూజిక్లు పెట్టుకొని ధ్యానం చేయడం. ఒకప్పుడు నేను మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేసేదాన్ని. ఇప్పుడు సార్ని, తటవర్తి రాఘవరావు సార్ని, వాళ్ళ బ్యాచ్ని కూడా నేను విమర్శించాను అనమాట. ఏంటి సంగీతం అంటే పెద్దపేట వేసినాడు కదా పద్మి సారు, ఆ సంగీతాన్ని వీళ్ళు ఈ విధంగా అంటున్నారు కదా, అంత ఎంత లేని పద్మి సారు సంగీతానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు అని నేను వాదిస్తా ఉంటే ఆ వాదనలోనే నాకు సమాధానం దొరికేది అనమాట. ఏది మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మెట్టు ఎక్కాలి కదా, 5th నుంచి 10th కు పోవాలి, 10th నుంచి డిగ్రీ అట్లా వెళ్ళాలంటే మనము ఆ సాధనలో ఎలాంటి సాధన చేయాలో అదే చేయాల. మరి మనము మ్యూజిక్లు పెట్టుకునే ధ్యానం చేసామంటే ఏమవుతుంది, అక్కడే ఉంటుంది అనమాట మన ఆలోచనలు లో అక్కడే తిరుగుతూ దాని తగిన ఎనర్జీలోనే ఉంటాం కాదు అని నేనే నాకు నాకే అనిపించింది. మనము ఉన్నతంగా ఎదగాలంటే మ్యూజిక్ ఉండకూడదు. అంటే మ్యూజిక్ ఎందుకు ఉండకూడదు, దాంట్లో పరిమితం ఉంటుంది. అంటే ఆ ఏమంటారు దాన్ని, ఆ మైండ్ సెట్ వచ్చి ఆ మ్యూజిక్ మీదనే ఉంటుంది అనమాట, డిపెండ్ అయ్యి ఉంటుంది. అది లేకుండా చేయాలి మనము. ఎంత గోల్ ఉన్నా, ఎంత రచ్చరచ్చగా ఉన్నా కూడా మనం కూర్చొని సాధన చెయ్యాలి. సాధన చేసే శక్తిని మనలోనే ఉండి తెచ్చుకోవాలంటే ఇలా కూర్చోవాలను అనమాట. గైడింగ్ మెడిటేషన్లు నేను ఇలా చెప్తున్నానని మీకు ఏమి అనుకోబాకండి, మీ వల్ల అయితే చేయండి. ఇది నాకు సాధ్యం అయ్యింది, మరి మీకు సాధ్యం అవుతుంది. ఎందుకు కాదు, ఒక మనిషికి సాధ్యమైంది. అలాంటి స్థితిలో మనం ధ్యానం చేయాలి. ధ్యానాన్ని మనం ఎలా చేసే విధానాన్ని బట్టే మన నడవడికడు ఉంటుంది. ఇప్పుడు ఆ గైడింగ్ మెడిటేషన్లు వాటి వల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పే మాటలే మన మైండ్లో కదులుతూ ఉంటాయి, దాని తగిన అనుభవాలు వస్తాయి, దాని తగిన శక్తి వస్తుంది. కానీ మనము మనల్ని మనం నమ్ముకొని, మన శ్వాసను మనం నమ్ముకొని కూర్చున్నామంటే నీలో ఉన్న, నీలో ఉండే అనంతమైన శక్తి ఒకటి నీ లోపల నుంచే వస్తుంది. ఇప్పుడు నేను చదువుకోలేదు, నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నానంటే నేను రీసెర్చ్ చేసినాను, నా మీద నేను రీసెర్చ్ చేసుకున్నా. ఎలాంటి సాధన చేయాలా, మ్యూజిక్ లేకపోతే చేయకుండా ఉన్నాం కదా, మ్యూజిక్ పెట్టుకొని సాధన చేస్తే ఎలా ఉండింది, మ్యూజిక్ పెట్టుకోకుండా సాధన చేస్తే ఎలా ఉండింది, ఇది చేయాలంటే మనం దాని మధ్యలో ఏ సంఘర్షణకి మనం ఒత్తిడికి లోనయ్యాము, ఒత్తిళ్ళన్ని ఒత్తిడి ఉండాలి అంటే మనమే తెచ్చుకుంటాం అనమాట. దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా మనలోనే ఉండి మనల్ని మనమే తీసుకోవాలి. మనమే ఒక ఆధ్యాత్మిక, మన శరీరమే మనం ఒక ఆధ్యాత్మిక పాఠశాల నా వరకు నేను అంటున్నాను. ఈ పాఠశాలలో ఏ కోర్సు తీసుకొని ఎలా చదివితే అలా అర్థమవుతుంది, ఎలా రాసుకుంటే అలా జీవించగలుగుతాం మనము అనే జ్ఞానాన్ని నేను పొందుతున్నాను మాస్టర్. ఈ విధంగా మనం చేసేటప్పుడు ఇతరులకు కూడా మనకి అది సాధ్యమే అని నేను చెప్పగలుగుతాను. మేడం టైం ఉందా? మేడం ఇంకా ఉంది మేడం, ఇంకా ఉంది, ఒక 10 మినిట్స్ మాట్లాడచ్చు. అలా మనలో ఉన్న అహంకారాలు, మమకారాలు తొలగించుకోవాలా, దేనివల్ల? శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల. మనలో ఉన్న విచక్షణ జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలంటే ఓన్లీ సాధన మాత్రమే,
నువ్వు చేసే సాధనే నిన్ను నడిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక పాఠశాల, ఈ శరీరాన్ని అంటున్నాను కదా, నేను చదువుకోలేని దాన్ని, నేను ఈ శరీరాన్ని ఒక ఆధ్యాత్మిక పాఠశాలగా నేను తీసుకున్నానంటే ఆ సాధన ఎలా ఉంటుంది? ఆ సాధనలో ఉన్న పరిపక్వం ఏంటి? గురువు అంటే ఏంటి? గురువుని ఎలా నమ్మాలి? గురువుని నమ్మాను కాబట్టే కదా నేను ఆ సాధన విలువ తెలుసుకున్నాను. నేను కాదు, నేను లేను, నాది కాదు ఇక్కడ ఉండేది, మొత్తం ప్రతిసారికే అంకితం అయిపోయాను. ఆయన ఫస్ట్ లో చెప్పాను కదా నేను ఆయనకి సరెండర్ అయిపోయినా, నేను మనస వాచ కర్మణ కృతన శుద్ధిగా నేను నీకు అర్పితం అయిపోతున్నాను అని అయిపోయాను కాబట్టి నాకు ఈరోజు ఈ ధ్యానంతోనే నేను ఏమైనా సాధించగలుగుతా ఉన్నాను, ఎంత దూరమైనా పోగలుగుతా ఉన్నాను. ఈరోజు నాకు ఈ పని జరగాల అని సంకల్పం ఉంచుకుంటాము. సంకల్పించుకున్నప్పుడు నా ధర్మం నేను ఇచ్చాను, ఈ మాట నేను మాట్లాడగలుగుతున్నాను, దీంట్లో సత్యం ఎంతో అసత్యం ఎంతో నాకు తెలియదు. సత్యమైందైతే ప్రకృతి నాకు సహకరిస్తుంది అని నేను ఎలా చెప్పగలుగుతా ఉన్నాను? అలా చెప్పాలి మనము. ధ్యానం అంటే బద్రీసార్ అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక శక్తి. ఆ శక్తిలో మనం జీవించేటప్పుడు ఒరే మనది ఎక్కడ తీసుకొని వచ్చినా కానీ ధ్యాన వాళ్ళు వీళ్ళు, వీళ్ళు బద్రీసార్ వారసులు అనే విధంగా చేయాలి మేడం ధ్యానం. ఆ విధంగా చేయడం ద్వారా మనలో ఏమవుతుందంటే మన గురువు గారి రుణం మనం తీర్చుకోవాలి. గురువు మనం అయితే తీర్చుకోలేము రుణాలు, కానీ మన తృప్తి కోసం. మరి ఈరోజు నేనైతే అలా తృప్తి పడతాను. మొన్న పాకాల దగ్గర పిరమిడ్కి వెళ్ళాము, ఇంకా ఓపెన్ కాలేదు పిరమిడ్, ఒక చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ప్రచారం చేసి వచ్చాము. ఆ ప్రచారం చేస్తే ఈనాటికి ఆంధ్రజ్యోతికి సాక్షిలో బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి సత్యమణి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో ఫలానా భూలక్ష్మి మేడం శాఖాహార ప్రచారం చేయగలిగింది అని 3 పేపర్లకు రాగలిగింది. మనం ఏం చేసాము? నాకు ఆ ఫస్ట్ మనం చేసేటప్పుడు కొంచెం ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అవన్నీ తట్టుకొని ముందుకు పోవాలా, ఆ రోజు జరుగుతుందా, పేపర్కి ఇస్తారా, ఈ మాదిరిగా నేను రాసిస్తే బ్రహ్మర్షి పితామహ అసలు పత్రికల్లో రావాలా? వాళ్ళు ఈ విధంగా చేయాలంటే కూడా కొంచెం ఉండాలి కదా. బ్రహ్మర్షి పత్రిజీ గారి సతీమణి పుట్టినరోజు సందర్భంగా వచ్చింది చూడండి. ఆ ఓడు నేను చదివాను, మీకు కూడా కావాలంటే పెడతాను చూడండి. నా ఆనందం అవధులు లేవు, శరీరంలో లేను, నేను అనంతమైన విశ్వంలో కలిసిపోయినా. నేను గురువు గారు ఈ రోజు నాకు ఈ పని చేయించిన ఈ పేపర్కి వచ్చిన దానికి ఎంతమంది చూసుంటారు? ఎవరో పత్రిసార్ అంట, పత్రిసార్ వాళ్ళు మేడం, పత్రిసార్ అంటే అందరికి తెలుసు, ఇంకా మేడం అనేసి అంటే ఇంకా డెవలప్ అయింది కదా. ఆయన కూడా ఒక శక్తి. శివుడు పత్రిసార్ అయినప్పుడు పార్వతీదేవ కాదా, ఆయనలో సగం అయింది కదా, సగంలో మనకు కనిపించకపోవచ్చు, సగం కనపడతా ఉంది కదా. అలా మన సొసైటీని, మాకు మా శివుడు లేకపోయినా మా పార్వతి ఉంది అని ఏదేదో నాకు ఊహలు అన్నమాట. అంత ఆనందం పడ్డాం మేడం మేము ఆ పిరమిడ్ ఆ తలపన. మేడం మ్యూట్ చేసుకోండి అమ్మా, అందరం మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం చెప్పండి. చెప్పచ్చా మేడం? మాట్లాడు. అలా మనం చేసే సాధన బట్టి, మనం చేసే నడిచే నడవర్తను బట్టి ఇంకా ఎన్నో చేయగలుగుతాం. ఒక బుక్ చదివాము, ఇప్పుడు ఒక యోగ ఆత్మకత బుక్ చదివాను నేను. ఒక యోగ ఆత్మకత బుక్ చదివినప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు అన్ని గుర్తు వస్తున్నాయి నాకు. అప్పుడు పరమహంస యోగానంద వాళ్ళ గురువుల్ని విదేశాలంతా ప్రచారం చేశాడు కదా సార్, నేను కూడా పాశ్చాత్య దేశాలంతా ఆయన ప్రచారం చేశాడు కదా, నేను కూడా ఆ విధంగా ప్రచారం చేస్తాను సార్ అన్న మాట నన్ను తయారు చేశాడు శివప్రసాద్ సార్ ఆయనతో అన్నా నేను ఆ బుక్ చదివేటప్పుడు. ఆ సంకల్పం నాకు ఇప్పుడు నెరవేరుతా ఉంది కదా. నేను ఒక అమెరికానే అనుకున్నాను, లేదు 3 దేశాలకి ఇక్కడ కూర్చొని ఇప్పుడే నేను చేయగలుగుతున్నాను కదా.
ఇంకా నా పాదం మోపాల మోపేట ఆశ అవి కూడా దగ్గరికి వచ్చేసినాయి అనమాట. ఎందుకు కాదు, ఎందుకు చేయలేము? ఒక బుక్ చదివినామంటే ఆ బుక్ మనం అయిపోవాలి, ఒక పని చేసామంటే ఆ పనే మనం అయిపోవాలి. అదే నేను భద్రసార దగ్గర నేర్చుకున్నాను. ఆయన చిన్న చిన్న కాన్సెప్ట్లే పట్టుకోవాలి, పెద్దవి పట్టుకుంటే ఎంతో దూరం కొన్ని సంవత్సరాలు పడుతుంది అర్థం చేసుకుని. చిన్న కాన్సెప్ట్లే చెప్తాడు ఆయన, అవి అర్థం చేసుకున్నామంటే అదో ఇలా జీవిస్తాం అన్నమాట. స్వాధ్యాయం చేయమన్నాడు, సజ్జన సాంగత్యం ధ్యానం చెప్పాడు. దాన్ని పట్టుకునే కదా నేను కూడా ఈ విధంగా తయారవుతున్నాను. అలాగ మిలారప్ప బుక్ చదివాను, మిలారప్ప ఒక జన్మలోనే ముక్తిని పొందాడు ఆయన. ఆ విధంగానే నేను కూడా నా మంచి చెప్తున్నా, నేను పడిన బాధలు కష్టాలు చెప్పారంటే మళ్ళీ మీరు ఆ దండోపదండాలుగా వరదలై వస్తాయి మీ కళ్ళల్లో నీళ్ళు. అవును మేడం, ఒక క్లాస్ సరిపోదు, చాలదు. అలా మిలారప్ప చదివినప్పుడు నా గత జన్మలో కర్మలు కూడా ఈ జన్మలో నా కర్మ అంటూ లేదు అని నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. ఏ రోజుకి ఏది చేసినా ఆ రోజు కర్మ, ఆ రోజుకే నేను నాది ప్రచురణ అయిపోతా ఉంది. కర్మే లేదు, ఒక యోగి అయితే ఏది చేసినా భగవద్గీతలో ఉండాలి కదా. యోగి అయిన వాడు ఏ కర్మ చేసినా అది లోక కళ్యాణమే అవుతుంది అని భగవద్గీతలో ఉంది. అలా మనం మనల్ని మనం సెర్చ్ చేసుకుంటుంటే యోగి అవుతాము, మనకే తెలియదు. ఋషి అవుతాము, బ్రహ్మర్షులు కూడా అవుతాము, ఎందుకు కాము? ఆ శక్తి మనలో ఉంది కదా, మనమే కదా తీసుకొని వచ్చి ఎట్ట నడియాడాలి, ఎట్ట చేసే రీతిలో చేసినామంటే అవి తీరుతాం మనం. మనమే ఒక భగవద్గీత నిర్వర్తిస్తాము. నీ జీవితమే ఒక యోగ అయిన తర్వాత జీవించే జీవితమే భగవద్గీత అన్నాడు. మరి మనకి కర్మలు ఎక్కడుంటాయి? ఆ ధ్యానం అలా చేసినప్పుడు మనకు కర్మలు ఎందుకు ఉంటాయి, కింద కర్మలు ఎందుకు వస్తాయి? వచ్చినా గానీ ఇప్పుడు నాకు కూడా అలా తప్పించి వంటలు చేసి పెట్టేదాన్ని, నాకు కొన్ని కొన్ని దగ్గర బ్లాక్స్ వచ్చాయి అంట, కీళ్ళు కీళ్ళు కూడా బ్లాక్స్లు వచ్చి అలా నల్లగా కమిలిపోయింది. ఇప్పుడు శివుడు ఎట్ట ఆలాహాలం తాగితే తన కంఠం ఎలా నల్లగా అయిపోయిందో అలా అయింది నాకు కూడా. ఈ దేని ద్వారా అయింది? సత్కర్మలు చేస్తే కూడా, మంచి చేసే దాంట్లో కూడా బంగారు సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటాను, మీకు నచ్చదు అది, మీకు చేస్తే అప్పుడు నా మీద ఆ నెగిటివ్ ఫోర్స్ వస్తుంది, వచ్చినప్పుడు అది నాకు బ్లాక్స్లు అవుతాయి. అయినప్పుడు దాన్ని కూడా దేని ద్వారా తొలగించుకుంటున్నావు? 8 సంవత్సరాలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ మీదనే నేను నడుస్తున్నాను. నాకు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోతున్నాయి. బంధువుల్లాగా ఇంటికి వచ్చిన బంధువులు ఎంతసేపు ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు? ఆ విధంగానే నాకు వచ్చే బాడీలో కలిగే మార్పులు కూడా అదే విధంగా పోతాయి. మనం ఆ భోజనం చేసుకోవాలనుకున్నాము, ఒక గిన్నెలో బియ్యం వేసి నీళ్ళు పోసి అన్నం ఉడకతా ఉంటే ఆ ఉడికేటప్పుడు వస్తుంది కదా పొంగు, నల్లగా మీగడలాగా వస్తుంది కదా. అలా మనం చేసే సాధనలో మనకు గత జన్మల్లో ఎన్ని వేల జన్మలు తీసుకుంటేనే ధ్యాన మార్గంలోకి వస్తున్నాము. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు, ఈ సాధన చేసినప్పుడు మరి మనలో ఉండేది కూడా బయట రిలీజ్ అవ్వాలి కదా. లోక కళ్యాణంలోనే స్వయ కళ్యాణం అన్నాడు కదా. లోక కళ్యాణం కోసం నువ్వు సాధన చేసేటప్పుడు నీ స్వయ కళ్యాణం, నీ బాడీలో జరిగే మార్పులు కూడా అది నెగిటివ్ అంతా తీసేయబడుతుంది కదా. అది తీసేటప్పుడు మనకు ఒడిదుడుకులు వస్తాయి, పెట్టుకొని నిలబడాల. 500 గ్రాములు చెప్పులు లేకుండా నడిచి వచ్చాను, కాళ్ళు కొన్ని ఒక 2 సంవత్సరాలకి కాళ్ళు నడవలేకుండా పోయినాను. ఎందుకు నడవలేకుండా పోయినాను నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ మా ఊర్లో కావమ్మ కథ చెప్పించాను అనమాట. వాళ్ళు చెప్పిస్తామంటే అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే నేను ఆ కావమ్మ కూడా సూక్ష్మ శరీర యానంతో మొత్తం కథ అంతా సూక్ష్మ శరీర యానమే. ఆమె సత్యం గుణాలు తొక్కాలా, నాతో కూడా ఉండే వాళ్ళంతా మీరు నువ్వు గుణాలు తొక్కితే మేము కూడా తొక్కుతాము అని నన్ను ప్రోత్సహించినారు. సరే నేను చెప్పినా, నేను ఆడ కూర్చొని నేను ధ్యానమే చేస్తాను, కథ పోయినట్టే ఉంది నీ సాధన అది. అప్పుడు పిచ్చిదానా, నువ్వు 500 గుండాలు తొక్కేసి వచ్చినావు, 500 గ్రాములు నీకు ఈ ప్రాపంచం పోయింది, నువ్వు చేయాల్సిన పని కాదు ఇది.
అనేసి అంటే అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు నేను తప్పును అనే పొందితే కొంతమంది ఆడిపోయినా కొంతమంది తప్పున్నారు. చూడండి నేను ప్రాపంచికంలోకి వెళ్ళినా కూడా కానీ అక్కడ నేర్చుకుంటాను. 500 అగ్ని ప్రవేశాలు చేసి వచ్చాను కదా, మరి ఆ అగ్ని ప్రవేశాల్లో ఉన్నీ తొలగించుకోవాలి కదా. ఆ విధంగా 2 సంవత్సరాలు నేను కాళ్ళు నడవలేకుండా కూడా పడుకునేసింది. నీకు ఎందుకు అయ్యింది ఇలా? ధ్యానం చేసే వాళ్ళకి ఎందుకు వస్తుంది? నా పల్లెల్లో ఎట్టుంటారు అని దానికి సమాధానం కూడా చెప్పుకునే శక్తిని జ్ఞానాన్ని కూడా మన గురువు మనకు అందిస్తాడు. నేను చెప్పలేదు, నా నోటితో ఏం జరిగిందని నేను చెప్పలేదు. వాళ్ళు క్వశ్చన్ వేసినట్టే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి వాళ్ళకి సమాధానం వాళ్ళే చెప్పేసుకోతారన్నమాట. మన నోటితో మనం చెప్పకూడదు, ఎక్కడ ఇప్పాలన్నా అక్కడ ఇప్పాలా, ఎక్కడ చేయబెట్టాలన్నా అక్కడ చేయబెట్టి పని చేస్తే దాని విలువ అనేది ఉంటుంది. మనం పూజకు పనికి రావాలనే కానీ, మనం అంటే పూజలు లేవో చెప్పడంతో చెప్తుందా, పూజకు పనికి రావాలనే కానీ కాల కిందేసి తొక్కే పువ్వు కాకూడదు. అలాంటి పుష్పాలనే మనలో ఉన్నాయి. ఓకే మేడం, మంజుల గారు అద్భుతంగా చెప్పారు మీరు ధ్యాన అనుభవాలు, మరొకసారి ధన్యవాదాలు. చూస్తారుగా మాస్టర్స్, సో ధ్యానం ద్వారా ఎటువంటి మనుషులైనా అయినా మనం మార్పు అనేది తీసుకురావచ్చు అనేది మేడమే మనకి ఒక ప్రత్యేక నిదర్శనం. ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు కోకొల్లాలుగా ఉన్నారు సొసైటీలో, మరి వాళ్ళలో ప్రత్యేకమైన మరి ఒక స్త్రీగా జన్మ తీసుకొని మరి వాళ్ళ యొక్క గ్రామంలో ఒకప్పుడు తెలియని స్థితిలో మరి మేడమే అన్ని వచ్చారు, మరి ఒక ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ఎంత మార్పు వచ్చిందో, మరి ఈరోజు వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాలన్నిటికి మేడం ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం చేయటంతో పాటు మన జీవన విధానం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం, మన మాట యొక్క తీరు ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మరి మనం నిరంతరం అబ్జర్వ్ చేసుకుంటూ ఈ మార్పులన్నీ ఎట్లా వస్తాయంటే సాధన ద్వారా. ఒక మోటివేషన్ ద్వారా మార్పు రాదు, అది తాత్కాలికం, కానీ సాధన ద్వారా పర్మనెంట్ మార్పు అనేది వస్తుంది. దానికి నిదర్శనమే మనకి ఈరోజు గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంజుల గారు, మరి మేడంకి ఒకసారి మనకి ఈరోజు తన అనుభవాలు ధ్యానం ద్వారా వచ్చే మార్పులు చెప్పినందుకు మరి ఒకసారి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. మీ అందరికి మన జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఉంది ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సార్. ఉంటే అడగండి, ఒక 5 మినిట్స్. ఏం లేవా సార్? కలిగి మంజుల మేడం మమకారం కూడా పోయిందన్నారు, అంటే మన పిల్లల మీద మన అనే అని మన మనవాళ్ళు అలా మమకారం పోయిందన్నారా, లేకపోతే ఆ మమకారం పోతే బయట వాళ్ళ మీద ప్రేమ ఎట్లా చూపిస్తామండి? మేడం మమకారం అంటే నా బిడ్డ నాది అని ఉంటుంది కదా, నేనే గురువుకి అంకితం అయ్యాను. నా ఫ్యామిలీ కూడా అదే విధంగా, నా భర్త, నా తండ్రి, నా బిడ్డ కూడా నాది కాదయ్యా. ఇది నువ్వు చూపించిన దారిలో నేను నడిచినప్పుడు వచ్చినప్పుడు ఇది నాది ఎందుకు అవుతుంది, ఇది కూడా నీదే. ఆ భావంలో మనము పిల్లలకి ఏదన్నా వచ్చినా గానీ కొంచెం హైరాణ పడతాం కదా. అవును మేడం, మా అబ్బాయి పెళ్లి కావాలని, మా అబ్బాయి జాబ్ కావాలనేసి, మా అబ్బాయి మంచి దారిలో నడవాలి. మా అబ్బాయి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు అయ్యాడు. ఈరోజు నా మమకారం నా ప్రేమ నుంచి మా అబ్బాయి ప్రహ్లాదుడు ఎలా అయి ఉంటాడు? సారీ మేడం, నేనే తప్పుగా అర్థం, అంటే నాది పోవాలి, నాది నా భర్త రావణాసురుడు, రాముడు ఎలా అయ్యాడు? నాది కాదు అనేసి నేను వదిలిపెట్టేసినాను. ద్రౌపది మైసంలో ఎలా చేతులెత్తి వదిలేస్తే తర్వాత చీరలు ఎలా వచ్చాయో అలా నేను గురువునికి సెలబ్రేట్ చేయి వదిలేసినాను. నాది కాదు ఇక్కడ, నేను లేనయ్యా, నాకు నేను మోసే శక్తి నాకు లేదు. ఈ కుటుంబాన్ని నువ్వు ఇచ్చిన ప్రసాదాన్ని నేను తీసుకొని, ప్రసాదం అంటే ఆయన ఇచ్చిన సేవనే,
ఆ ప్రసాదంతో నేను జీవించాలనుకుంటున్నాను ఈ జీవిత కాలం అని గురువు సరెండర్ అయినప్పుడు అలాంటివన్నీ రావు మేడం. అసలు ఎన్నో మా అబ్బాయికి ఒక క్లాస్ పెట్టానంటే 150 మంది వస్తారు, వాళ్ళకి టిఫిన్లు అన్ని అరేంజ్ చేయాల. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు, ఎత్తులు మడుగులతో వచ్చాడు, వెళ్ళి చూసి వచ్చి నేను వంట చేయాలా. ఇప్పుడు నేను వంట చేసే విధాయకం చెప్పాను కదా, అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి వచ్చిన అబ్బాయి ఎలా ఉంటాడు చూడకుంటుంటే పర్వాలేదు, చూసి వచ్చి ఆ మైండ్ సెట్ నాడు తోసేసి నేను ఇలాంటి ఆహారం చెయ్యాలంటే మరి ఎలా అవుతుంది? ఆ మమకారం అనేది ఉంటే చేయగలుగుతామా? సారీ మేడం, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. అంటే నేను ఇప్పుడే ఈ 2 డేస్ క్రితం నుంచే జాయిన్ అయ్యాను మేడం. అంటే మీరు మమకారం అని అన్నారు, ఇదేంటి మమకారం అనేది లేకపోతే బయట వాళ్ళ మీద ఎలా చూపించగలము అన్న ఉద్దేశం, ఆ ఉద్దేశంలో అడిగాను. తప్పితే మన అన్నది వదిలేసుకోవాలన్న కాన్సెప్ట్ నాకు అదే అర్థమైంది మేడం. సారీ మేడం, నేను అడిగింది ఏదో తప్పుగా అనుకుంటే క్షమించండి. సారీ మేడం, మీరు అడిగిన దాని వల్లనే కదా నేను చెప్పగలిగాను. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అలా క్వశ్చన్ అడగాలి మేడం, అడిగితే నాకు ఇంకా మంచి సబ్జెక్ట్ వస్తుంది, బాగా చెప్పగలుగుతాను. మమకారం ఉండాలి, దేని మీద తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. పూలు తీసుకొని వాసన చూసి జుట్లన్నా పెట్టుకోవాలా, లేదా ఒక దేవుడు పట్టానికన్నా వేయాలా? అలాని కాలు కింద వేసి మరీ తొక్కకూడదు, ఉపయోగకరంగా ఉండాలా. అలా ఉండాలి మన మమకారం కూడా. ఇప్పుడు నాకు కూడా ఉండండి, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు వచ్చినప్పుడు, ఇంకా ఇంకొక నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అనుభవం ఎలా ఉంటుంది. నేను నా కొడుకు అని కూడా చెప్పుకుంటున్నాను కదా, నేను అదే నీటి తామరాకుండా నీటి బిందువులాగా చెప్పడంలో ఉండాలా, ఆచరణలో ఆచరణ చూపించాలా. థ్యాంక్ యూ మేడం. మాట్లాడమ్మా ఎవరన్నా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా మంది వీడియోస్ ఆన్ చేసి షార్ట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని అలా చేస్తున్నారండి. దయచేసి మీరు ఇవి రికార్డ్ అవుతూ ఉంటాయి, 10 మంది చూస్తూ ఉంటారు, 100లాది మంది 1000 మంది చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. మీరు ఏమనుకోవద్దు తప్పుగా చెప్పానని, డ్రెస్ కోడ్ కరెక్ట్గా ప్రాపర్గా కూర్చోండి, బనియన్స్ వేసుకుంటున్నారు, అట్లా చేయదు దయచేసి. సార్ నైట్ క్లాస్ ఉన్నా అన్నారు కదా, నైట్ లో క్లాస్ లేదు మాకు. మార్నింగ్ ఇప్పుడు మేడం చెప్పిన క్లాసెస్, పిల్లలకి బాక్స్, నేను డ్యూటీకి వెళ్ళాలన్న దాంట్లో సగం క్లాస్ వినలేకపోతున్నాను. నైట్ అయితే నైట్ జాయిన్ అవ్వండి, ఉంది బ్యాచ్. మన మేడం కి కాల్ చేయండి, కాల్ చేస్తే మేడం ఆ లింక్లన్నీ పెడతారు మీకు. నిన్న చూసాను సార్ నైట్, నిన్న మార్నింగ్ కూడా కొంచెం వినలేదు, ఇవాళ మార్నింగ్ కూడా కొంచెం వినలేదు. వీడియోస్ పంపించాను సార్ ఆల్రెడీ, లింక్ కూడా నేను నైట్ లింక్ మార్నింగ్ దాంట్లో కూడా పెడుతున్నాను సార్. నైట్ ఎన్ని గంటలకు ఉంటుంది సార్? 9 స్టార్ట్ అవుద్ది, 10:30. ఒక ధ్యానం క్లాస్ లోనే ఉంటున్నాను సార్, తర్వాత మేడమ్స్ కొంచెం ఎంట్రీ అయిన తర్వాత వెళ్ళిపోతున్నాను. పర్లేదు మేడం, అంటే మార్నింగ్ డిఫరెంట్ సెషన్, ఈవినింగ్ డిఫరెంట్. మార్నింగ్ మెడిటేషన్ సత్సంగం ఉంటుంది, ఈవినింగ్ మెడిటేషన్ సత్సంగంతో పాటు డైలీ హోమ్ రెమెడీస్ అని, ఆక్యుప్రెషర్ అని, సో రకరకాల బాడీకి సంబంధించినవి, ముద్రా థెరపీ అని, వీటి మీద కూడా స్పీచ్ ఉంటుంది. రంగస్వామి గారు చెప్తారు, రంగనాథ్ గారు. నిన్న ధ్యానం చేసినప్పుడు సార్ కొంచెం హెడ్ నుంచి ఇక్కడ వరకు కొంచెం బరువు అవుతుంది, నిన్న కూడా ఇవాళ కూడా సేమ్ పొజిషన్ అయింది. సో నిన్న ధ్యానంలో ఎప్పుడైతే మనం థాట్లెస్ స్టేట్ లో ఉంటామో, ఆలోచన రహిత స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో అవుతా ఉంటుందో అప్పుడంతా తలంతా బరువు వేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది మేడం. సో మీకు నిన్న ఆధ్యాత్మిక సత్యం అని ఒక వీడియో పెట్టాం గ్రూప్ లో, అది చూడండి అందరు. అది చూస్తే దానిలో మెడిటేషన్ స్టేజెస్ ఉంటాయి, బ్రెత్ ని ఎలా అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేసేటప్పుడు ఎంత లెంత్ నుంచి ఎంతకు వెళ్ళిపోద్ది, జీరో స్టేట్ లో బ్రెత్ ఇక్కడ అకేంద్రీకృతం అవటం, తర్వాత ఆలోచన రహిత స్థితి, ఎనర్జీ పాస్ అవటం, నాడీ మండల శుద్ధి, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ రావటం, ఇంకా చేయంగా చేయంగా పిరమిడ్ యొక్క అద్భుత శక్తి, ఇంకా చేయంగా చేయంగా
గురువుల యొక్క సందేశం, వాళ్ళ యొక్క దృశ్యాలు. సో ఇవన్నీ కూడా మనకు మెడిటేషన్లో జనరల్గా వచ్చే ఎక్స్పీరియన్సెస్. సో తర్వాత సూక్ష్మ శరీర యానం, అంటే మనం ఎక్కడుండే ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటాం. జనరల్గా అది నిద్రలో జరిగిద్ది, మెడిటేషన్ ఎరుగుతూ ఉంటాం, అంటే ప్రతిదీ గమనిస్తూ ఆ ప్రయాణం అనేది జరిగిద్ది. సో ఇవన్నీ కూడా మీకు ఆ స్పిరిచువల్ రియాలిటీ. ఏం మేడం? ఇవాళనేమో ఎవరో నెట్ వేస్తున్నట్టు అనిపించింది సార్, బాడీని ఇలా తోసేస్తున్నట్టు అనిపించింది ఇవాళ. సో నిన్న కూడా ఏమైంది అంటే ఫస్ట్ సో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. మీరు చేశాక అదేమంటారు కొంచెం వినాయక మనం విగ్రహం ఎప్పుడైతే మెడిటేషన్ సార్, ఒకటి మేడం, ఇక్కడ ఎప్పుడు మనల్ని సంరక్షించే, ఎప్పుడు మనం ధ్యానం చేసినా చేయకపోయినా ఎప్పుడు మనల్ని సంరక్షించే వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనకు కనపడరు వాళ్ళు. మరి సపోజ్ ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం, మనకు అనుకోకుండా స్లిప్ అయిద్ది, కానీ మనం అనుకోకుండా ఏదో ఒకటి పట్టుకుంటాం, అంటే అక్కడ మనల్ని ఒకరు సంరక్షిస్తున్నారు, కానీ అది మనకు కనపడదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఇంకా ఎక్కువ మంది మనల్ని నిరంతరం మన చుట్టూ ఉంటా ఉంటారు మెడిటేషన్ ఉన్నప్పుడు. వాళ్ళనే మనం మాస్టర్స్ అంటాం, మన భాషలో అయితే గురువులు, భగవత్ స్వరూపులు అంటాం. సో మా పిరమిడ్ సొసైటీ, సో ఆ మాస్టర్స్ ఎప్పుడు మన చుట్టూ ఉంటా ఉంటారు. సో ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఓకేనా? అందుకని మీరు ఆ స్పిరిచువల్ రియాలిటీ అనే ఒక వీడియో కనుక మీరు పర్ఫెక్ట్గా చూస్తే, అందరు చూడండి, ఎంతమంది చూశారు నిన్న అది? ఎవరు చూడండి, నాకు తెలుసు మీ సంగతి. అదే ఇంకో సినిమా వీడియో పెట్టామనుకోండి, వెంటనే చూసేసేవాళ్ళు. ఆ స్పిరిచువల్ రియాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు మేడం, నేను నవ్వుతా అన్నాను, జస్ట్ అప్పుడప్పుడు నవ్వుతా అన్నాను. మీకు టైం ఉండదు తెలుసు నాకు, డే టైం అంటే అందరికి వర్క్స్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ. ఈరోజు మళ్ళీ అది ఫార్వర్డ్ చేస్తారు లలిత మేడం, దయచేసి చూడండి అందరు. ఇది అది చూస్తే మీకు ఈ మెడిటేషన్ మీద, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మీద మీకు అవేర్నెస్ వస్తుంది. అది ఎప్పుడు చూడాలంటే గందరగోళంగా ఉన్నప్పుడు చూడొద్దు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఒక రూమ్లో ఉండి మీ కుటుంబంతో కలిసి చూడండి. మీ పిల్లలు అందరూ తెలిస్తే వాళ్ళకి తెలిసిద్ది, చవటం వేరు దాన్ని ఆ వీడియో చూడటం వేరు. ఆ వీడియో చూస్తే మిగతా మీకు ఎవరైతే అన్ఇంట్రెస్టెడ్, మేము చెప్పినా రావట్లేదు అంటారు చూసారా, వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా? నేను చవటంగా నాకు చూడండి, దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 7 అయిపోయింది ఈరోజు. సో రేపు మరో సెషన్లో కలుసుకుందాం. అందరికి శుభదినం. ఒక 2 నిమిషాలు జ్ఞానాన్ని అందించినటువంటి మంజుల మేడం గారికి కూడా అనంతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అందరూ కూడా మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అంత గొప్ప మాస్టరు, అంత అనుభవజ్ఞులు, అలాంటి వారిని మనము మళ్ళా మళ్ళా క్లాసులకు కూడా పిలుచుకుందాము. చక్కగా వాళ్ళ అనుభవాలే కాదు, వాళ్ళు ఎలా వచ్చారో కూడా తెలుసుకుందాము. అంత గొప్ప వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మన గ్రూప్ లో మాస్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.